హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రదీప్. సో రాత్రి ఎపిసోడ్లో కొన్ని నామినేషన్స్ అయితే చూపించారు, మిగతావి ఈ ఎపిసోడ్లో చూపించారు. ఎందుకంటే కాస్త ఎక్కువ ల్యాగ్ ఉంది కాబట్టి చూపించారు. పైపెచ్చు అసలు నామినేషన్ కథ రచ్చంత జరిగింది కూడా ఈరోజు చూపించిన దాంట్లోనే. ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. దానికంటే ముందు చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇది ఒకటే నేను కోరుకునేది, మరొకటి ఏం లేదు. బ్యాక్గ్రౌండ్ సరిగ్గా లేదని మాత్రం నన్ను తిట్టుకోవద్దు, ఎందుకంటే నాకు ఉన్నదే ఇదే, ఇంకంతకంటే దొరకలేదు నాకు ప్లేస్. మా ఇంట్లో ఇదే ఉన్నది, అందుకని మరొకసారి సారీ చెప్తున్నా. సో మనం నామినేషన్స్ పోయే ముందు, ఈ చెప్పుకునే ముందు కొన్ని విషయాలు అయితే చెప్పుకోవాలి. నామినేషన్స్ అప్పుడు గ్రూపిజం ఉంటుంది, ప్రతి సీజన్లో ఉంటుంది, అందులో అనుమానం లేదు. ప్రతి సీజన్లో కూడా కన్నడ వాళ్ళకి మన తెలుగు వాళ్ళకి పడతానే ఉంటుంది, అది మామూలే. వాళ్ళు వీళ్ళని టార్గెట్ చేయడం, వీళ్ళు వాళ్ళు టార్గెట్ చేయడం. కానీ ఈ సీజన్లో ప్రత్యేకించి వాళ్ళు ఎవరైతే కన్నడికులు ఉన్నారో వాళ్ళని, తెలుగు వాళ్ళని టార్గెట్ చేయడం అనేది ప్రత్యేకించి బాగా నేమ్ ఉన్నటువంటి నిఖిల్ లాంటి వాళ్ళు ఇలాంటి వ్యవహారం చేయడం అనేది టోటలీ రాంగ్. ఎందుకంటే అతనికున్న ఫాలోయింగ్ కావచ్చు, అతను హీరోగా యాక్ట్ చేసిన సీరియల్స్ కావచ్చు, అంత ఫేమస్. అలాంటి ఫేమస్ కలిగిన వ్యక్తి ఈ విధంగా కొన్ని విషయాలు చేయడం అనేది కొద్దిగా బాగలేదు. అతనికే దెబ్బ. ఇప్పుడు నేను చెప్పేది నిఖిల్ ఫ్యాన్స్కి దెబ్బ, ఒక కాస్త ఇబ్బంది కలిగించవచ్చు. మీరు చూశారు కదా, సో టేస్టీ తేజీని నామినేట్ చేయడానికి ఆయన మణితో, అదేవిధంగా ఎవరు మన పృథ్వీతో, నబీల్తో, వీళ్ళందరితో ఒక జట్టు కట్టి ఖచ్చితంగా అతను నామినేషన్లు వెయ్యాల్సిందే అనేది మాట్లాడాడు కదా. ఇలాంటివన్నీ నచ్చవు. సో మొత్తానికి అన్నీ చెప్పుకుందాం, జస్ట్ 10 మినిట్స్ వీడియో, అంతకంటే ఎక్కువ ఉండదు. సో నబీలు టెస్ట్ చేయడం చేస్తాడు, ఎందుకంటే ఎయిర్పోర్టు అది ఉందా, సీన్ ఉంది కదా, బాక్సులు తీసుకొచ్చి పెడతారు కదా ఊరు అనారోగ్యంలో అని చెప్పి ముగ్గురు పెడతారు కదా, అక్కడ దాని విషయం ప్రస్తావించాడు. సో అక్కడ నువ్వు దానికి బిగ్ బాస్ ఏం చేశాడంటే ఒక గోని సంచి లాంటివి రెండు ఇచ్చాడు, వేసుకోవాలి. సో ఇక్కడ ఇద్దరున్నారు, ఇక్కడ రాయల్స్లో తేజ అండ్ గౌతమ్. గౌతమ్ ఏంటంటే ఏమంటారు దాని, ఆ పర్సనాలిటీ కాదు కాబట్టి దానికి అతనే తీసుకుంటానని అతనే ఒప్పుకున్నాడు. పైపెచ్చు అది తీసుకుంటే నాకు హెల్ప్ అవుద్ది, నేను కామెడీ చేయొచ్చు. ఇంతకుముందు కూడా అదేవిధంగా కామెడీ కూడా చేశాడు, ఇంతకుముందు సీజన్లో కూడా. సో ఎన్ని ఉపయోగపడతాయనే ఉద్దేశంతో నేను అవి తీసుకున్నాను అని చెప్పాడు. నువ్వు అదే కాకుండా, నబీల్ ఏమన్నాడంటే నువ్వు అదే కాకుండా ఈ హౌస్కి వచ్చిన తర్వాత నాకు పెద్ద అనిపించడం లేదు, ఏదో హౌస్ రెంట్కి వచ్చినట్టే ఉంది కానీ అని అన్నావు, అది నాకు నచ్చలేదని చెప్పాడు. నేను ఖచ్చితంగా నాకు అలాగే అనిపించింది రాగానే, అందుకని నేను అలాగే చెప్పాను. ఇక నేను ఈ క్లాత్ వేసుకోవడం అంటే ఒక హ్యూమన్ బీయింగ్గా నేను ఆలోచించాను, నాకు ఏం ఎఫర్ట్ చూపించుకునే దానికి ఉపయోగపడుతుంది. నేను వచ్చినప్పటి నుంచి నాకు అంత సందు దొరకలేదు. సో ఆడే నా వరకు, ఇప్పుడు మీరు ఆడేటప్పుడు 100% ఇస్తే నేను 200% ఇస్తే కానీ మీ దగ్గరికి చేరుకోలేను, అది నా పర్సనాలిటీ అని ఆయన చెప్పుకొచ్చాడు. తర్వాత తేజ వచ్చి ఆయన నిలబడి ఉన్నాడు అక్కడ. తేజ నామినేట్ చేశాడు యశ్విన్. సో యశ్విన్ ఏం చేశాడంటే ఒక ఫ్రెండ్ అని చెప్పుకుంటూ కూడా ఆ ఫ్రెండ్ని నామినేట్ చేయడం ఏంటి, మరలా నామినేట్ చేస్తానన్న వ్యక్తికి మరలా వచ్చి ఇక్కడ సపోర్ట్ చేయడం ఏంటి అనేది అడిగాడు. వాస్తవం ఏంటంటే అంతకుముందు జరిగింది కదా, పృథ్వీని నామినేట్లో పెట్టది ప్రేరణ. సో అది సహించలేని పృథ్వీ లోపల పోయి అసలు టెంప్ట్ అయిపోయి యష్మితో, మన నిఖిల్తో నామినేషన్ రావాల్సిందే ప్రేరణ అని పట్టుబడతాడు అనమాట. ఎలా నామినేషన్ తీసుకోవాలి, ఆ హ్యాట్ దొరకకుండా చేయాలి, అది అతని యొక్క ఉద్దేశం. సో యష్మి పోయి చెప్పినా వినలేదు, మన నిఖిల్ పోయి చెప్పినా కానీ, నువ్వు చెప్పినా కానీ రేపటి నుంచి నేను నీతో మాట్లాడు, నీతో నీకు నాకు కట్ అని చెప్పాడు. సో ఇక్కడ స్టాండ్ తీసుకుని నిఖిల్ చెప్పొచ్చు, అరే ఒక అమ్మాయిని నువ్వు అవి టార్గెట్ ఇస్తే చెడ్డ అయిపోతావు జనాలని చెప్పొచ్చు, కానీ అక్కడ కూడా లేచి సైలెంట్కి వచ్చేసాడు. ఇక్కడ ఏంటంటే అందరి దగ్గర మంచి అనిపించుకోవాలనే ఉద్దేశంతోనే నిఖిల్ ఆ విధంగా చేశాడు. కానీ యాక్చువల్గా ప్రేరణ ఎంత స్ట్రాంగ్ ప్లేయర్ తెలుసు, పైపిచ్చు అమ్మాయి ఉన్నది ఉన్నట్టుగా పాయింట్ టు పాయింట్ పెడతాడు నామినేషన్లో కూడా. అలాంటి అమ్మాయికి నువ్వు 4 సార్లు చీఫ్ అయినట్టు, నువ్వు అందులో మీ ప్రాంతం బిడ్డకి నువ్వు హెల్ప్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు,
అందుకే ప్రేరణ అంటది. ఒక సమయంలో నా క్లాన్లో నాకు ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, వాస్తవంగా ఎవరు సపోర్ట్ చేయాలి అక్కడ అమ్మాయికి. ఇప్పుడు ఆ హ్యాట్ తీసుకోవాల్సింది ఎవరు యాక్చువల్గా? కిల్లర్ గర్ల్స్ అంటే హరితేజ అండ్ ప్రేరణ. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, వాళ్ళిద్దరి మీద వీళ్ళు కొట్లాడుకొని తీసుకొని తీసుకుపోయి హరితేజ ఎక్కిస్తున్నారు. ఎందుకు హరితేజ ఎక్కిస్తున్నారు? ఎక్కువ సార్లు ఆ అమ్మాయి కానీ తీసుకున్నప్పుడైతే ఆ అమ్మాయి నామినేషన్కి రాదు హరితేజ, అప్పుడు ప్రేరణ నామినేషన్కి వస్తుంది. ఇది వాళ్ళ ఉద్దేశం. సో మొత్తానికి అది జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ విషయం చెప్పాడు, నువ్వు ఒక ఫ్రెండ్గా ఉండి నువ్వు ఎలా చెప్తావు. తేజ అవి ఆ విషయాన్ని అడిగాడు. దానికి ఏమంటాడు యష్మి, ఏమంటుంది బీబీ హోటల్లో టాస్క్ జరిగేటప్పుడు కూడా నేను చెప్పాలని ట్రై చేసే అమ్మాయికి కొన్ని విషయాలు, అమ్మాయి తప్పు చేసిందని అనే విషయం నాకు వీలు కాలేదు అందుకని చెప్పలేకపోయాను. ఆయన నాకు నేను టెన్ ఇయర్స్ నుంచి ఫ్రెండ్ ఏం కాదు, ఒక కంపెనీలో పనిచేసాం అంతే, హాయ్ అంటే బా హాయ్ బాయ్ అనుకున్నాం, కానీ మేము ఫ్రెండ్స్ కాదు అని అనింది. గుర్తుపెట్టుకోండి. మరి ఫ్రెండ్ కానప్పుడు మరి ఎక్కి ఎక్కి ఎందుకు ఏడ్చావు? నువ్వు ఫ్రెండ్ కాదన్నావు, మరి అమ్మాయిని నామినేట్ చేస్తానంటే ఆ పృథ్వీ ఆ విధంగా వేరే విధంగా చేసి తీసుకొచ్చి హ్యాండ్ తీసుకొచ్చి హరితేజ ఎక్కిస్తుంటే నువ్వు ఎందుకు ఎక్కి ఎక్కి ఏడ్చావు కదా. సో ఇక్కడేమన్నాడు, ఒక ఫ్రెండ్షిప్ని అడ్డం పెట్టుకొని నువ్వు నామినేట్ చేస్తావంటే నువ్వు ఇంకేదైనా ఏదైనా చేస్తావు కదా. నేను నా లైఫ్లో నేను అనుభవించాను, ఒక ఫ్రెండ్ని ఏదో ఒక తుప్పాస నామినేషన్ చేసేస్తే బయటికి వెళ్ళిపోతారా, వేసిన వాళ్ళందరూ పోతారా అనొచ్చు, కానీ ఆ విధంగా వెళ్ళారు, నేను అనుభవించానని తేజ చెప్తున్నాడు. మీరు పోయి ఉండొచ్చండి, అవి వేసిన వాళ్ళందరూ పోవాలని ఎక్కడుంది, అయినా ఆ అమ్మాయి నా ఫ్రెండ్ కాదు అని చెప్తుంది. ఇది ఎంత ఇర్రెగ్యులర్ ఆన్సర్ అంటే, ఏదేదో మాట్లాడుతుందా ఇతను, ఇరికిచ్చేసాడు. నువ్వు ఫ్రెండ్ అని చెప్పావు, ఫ్రెండ్ అని నామినేట్ చేస్తున్నావు. ఆ అమ్మాయి అది ట్రిగ్గర్ అయిపోయింది, ఎందుకంటే ప్రేరణకి అది అర్థమైపోయింది. సో ప్రేరణకు అర్థమైపోయింది కాబట్టి ప్రేరణ ఏమనుకుంటుందో, అంతకుముందు కూడా ఆ అమ్మాయి సంచాలకు ఉన్నప్పుడు అదేవిధంగా ఆ అమ్మాయిని మాకింగ్ చేసింది, టార్గెట్ చేసింది, అన్నీ చేసిన యష్మి ఇది బయటపడేసరికి తట్టుకోలేకపోయా ఓ నేర్చింది. ఒకవేళ అమ్మాయి బయటికి వెళ్ళిపోద్ది నామినేషన్ అయితే ఏంటంటే ఇట్స్ ఓకే అని అంటుంది. చూడండి వినండి, ఇట్స్ ఓకే అంటుంది. ఇది కరెక్టా అంటే ఓ ఫ్రెండ్ని బయట పంపించేదానికి కూడా నువ్వు ఓకేనా అని చెప్పి అతను చెప్పుకొచ్చాడు. సో యష్మి ఏమంటుంది, నీ మీద చెప్పాలని చాలా పాయింట్లు ఉన్నాయి, నేను కూడా చెప్పు నువ్వు చెప్పాలి, పాయింట్లే చెప్పాలి. అలా కాకుండా మీరందరూ టార్గెట్ చేసి తేజ అని నామినేషన్లో వెయ్యాలి, ఎందుకంటే అతనికి ఓటింగ్ శాతం తక్కువ ఉంది కాబట్టి. వాళ్ళు అనుకున్నది కూడా అదే, అతన్ని వేస్తే మనం సేవ్ అవుతాం, అది వాళ్ళ థీమ్. ఎందుకంటే ఇక్కడ పృథ్వీకి ఓటింగ్ శాతం తక్కువ, ప్రతిసారి కూడా లాస్ట్లో ఉంటున్నాడు, అది దృష్టిలో పెట్టుకుని వీళ్ళంతా కూడా చేశారు. అదేవిధంగా ఇంకో మాట కూడా అన్నాడు, నువ్వు కన్ఫెషన్ రూమ్లో కూడా ప్రేరణని ఎందుకు చెప్పలే కదా, మరి ఇక్కడికి వచ్చి మళ్ళా ప్రేరణ కోసం చేస్తాడు అనేసరికి దట్ ఈజ్ మై అని ఒక పెద్ద ఎఫోడ్ ఉపయోగించింది. ఇది ఉపయోగించడం ఎంతవరకు కరెక్ట్, ఒక అమ్మాయి అయ్యుండి బూతులు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్, నిన్ను నామినేషన్లు వేస్తే తట్టుకోలేక బూతులు మాట్లాడేస్తావా, ఇదేనా సంస్కారము? మన భారత సాంప్రదాయ ప్రకారం ఒక నేషనల్ ఛానల్లో నేషనల్ టెలికాస్ట్ అవుతున్న ఒక షోలో నువ్వు ఎఫోడ్ ఉపయోగించి ఒక అమ్మాయి అయ్యుండి ఎంతవరకు కరెక్ట్ది? ఇది నాకైతే నచ్చలేదు టోటల్గా. తర్వాత విష్ణు వచ్చింది, విష్ణు కూడా అందులో భాగమే, ఏమి కూడా తక్కువేం కాదు. విష్ణు ఎవరిని చేసింది? నయని పావని చేసింది. నయని పావని ముందే చెప్పింది అమ్మాయి నామినేట్ చేస్తానని. తీసుకొచ్చి ఏం చేసింది, సారీ ఇది నాది రివెంజ్ నామినేషన్. రివెంజ్ నామినేషన్ చెప్తారు అసలు డైరెక్ట్గా? నువ్వు ఎంత తెంగరబుచ్చి అయినా కానీ ఎంత తెలివి తక్కువళ్ళు చేయరు ఆ పని. నేను రివెంజ్ నామినేషన్ చెప్పరు, దాన్ని చేస్తే ఆ విధంగా బిగ్ బాస్ యాక్సెప్ట్ చేయడు. ఆ మాట బిగ్ బాస్ రివెంజ్ నామినేషన్ చల్లదు, ఇంకొక కారణం చెప్పండి. అప్పుడు దానికి ఏం చెప్పింది, నువ్వు మామూలుగా చాలా టాలెంటెడ్వి, చూడండి ఎట చెప్తుందో, నువ్వు చాలా టాలెంటెడ్వి కానీ టాలెంట్లో ప్రూవ్ చేసుకోలేకపోయావు, కాకపోతే నువ్వు మామూలుగా అందరికి క్రై బేవి, నువ్వు క్రై బేవి అని ఏడ్చావు అంటే ఏదో తుప్పాసి లేదని చెప్తే అక్కడ తేజని నామినేట్ చేయించు, ఇది వీళ్ళ టార్గెట్. సో దానికి వెంటనే నిఖిలే ఉన్నాడు, ఓహో ఇదే ఓజీ ఇంటూ ఓజీ ఆపోజిట్ టేస్ట్ తేజనా, ఓహో అది అర్థం కానంత అర్థం చేసుకోలేనంత తెలివితేక్కోవడం కాదు నాకు తెలుసు, అది కాదురా అంటాడు నిఖిలు.
క్లియర్గా అర్థమవుతుంది, అక్కడ చూసే జనాలకు అర్థమవుతుంది. జనాలు ఎర్రపప్పులు కాదు కదా ఓట్లేయడానికి. నిజంగానే ఎర్రపప్పులు అంటే నేను మనవాళ్ళని, మీరు ఏమన్నా అనుకుంటున్నా తిట్టుకోండి. ఇక్కడ తెలుగు వాళ్ళ మనవాళ్ళు ఉంటే మనవాళ్ళకి ఓట్లు ఇవ్వరండి. ఇప్పుడు లీస్ట్లో కూడా మనోళ్ళే ఉన్నారు, ఎలిమినేట్ అయిన వాళ్ళు కూడా మనోళ్ళే. మనోళ్ళు మనోళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయరు? వేరే బిగ్ బాస్ వాళ్ళు ఏమైనా మనం తీసుకుంటున్నారా? ఏమైనా తీసుకున్నారు ఒక్కరిని చెప్పండి. ఈ మా టీవీలో వాళ్ళు సీరియల్స్లో నటిస్తున్నారని చెప్పి వాళ్ళందరినీ తీసుకుని ప్రతి సీజన్ 4-5 తీసుకొచ్చి ఇరికిచ్చేసి మన తెలుగు వాళ్ళని తక్కువ చేసి చూపిస్తుంటే, ఆ తెలుగు వాళ్ళకి మనోళ్ళు ఓట్లేస్తున్నారంటే ఎంత బాధాకరమైన విషయం. ఓటింగ్ లైన్స్లో కూడా చూస్తే మొత్తం మన తెలుగు వాళ్ళకి ఓటింగ్ లేదు అక్కడ. అంటే కమెడియన్స్ అంటే నచ్చదా? కమెడియన్స్ అంటే మీకు నచ్చరా? ఓట్లేయడానికి రాదా? హరితేజ ఓట్లు తక్కువ అండి, అక్కడ వచ్చింది చెప్తా. ఓకే, సో ఇదైతే జరిగింది. అతను మొత్తానికి ఆ తుప్పాసి రేజన్ కాబట్టి హరితేజ ఏం చెప్పిందంటే, ప్రేరణ ఏం చెప్పిందంటే, సారీ యష్మిని నామినేట్ చేసింది. తర్వాత సారీ నిఖిల్లు టేస్ట్ చేసి ఇక్కడ హరితేజ ఉన్నారు. ఇక్కడ ఏమన్నారంటే ఫ్రెండ్ అనేది అప్పుడు ప్రేరణ వచ్చింది. చూడండి, ఇది గ్రూప్ గేమా కాదా చెప్పండి. ఎప్పుడు హలో అని మీరు ఫ్రెండ్ అని అంటున్నారు, ఫ్రెండ్ అని మాట తీయబాకండి, నాకు అమ్మాయికి ఫ్రెండ్షిప్ లేదని అప్పుడు చెప్తుంది. అప్పుడు కాదు చెప్పాల్సింది. టేస్టీ తేజ నామినేట్ చేస్తారు చూడండి, చేశాడు చూడండి యష్మిని, ఆ టైంలో నువ్వు చెప్పుంటే అప్పుడు నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ మార్చుకునేదాన్ని కదా అని హరితేజ అంటుంది. ఆ టైంలో నువ్వు ఇప్పుడు వచ్చి మాట్లాడుతుంటే ఏ లాభం? ఇప్పుడు జరిగేది డామినేషన్ వేరే, నువ్వు ఇప్పుడొచ్చి ఈ తీసుకొస్తే ఎట్లా? సో ఎలా చేసావని యష్మిలో మధ్యలో దూరేయడం ఏంటి? ఇవన్నీ గ్రూపిజం కదా, ఇవన్నీ మాట్లాడుకుని చేయడం కదా. సో నేను క్లారిటీ ఇవ్వాలను. ఎప్పుడు ఇవ్వాలి నువ్వు? యష్మి నామినేషన్ అప్పుడు చెప్పాలి, ఆమె నా ఫ్రెండ్ కాదు అని. ఫ్రెండ్ కాదు, ఇక్కడికి వచ్చేదే పరిచయం. ఓకే, ఆ విషయాన్ని ముందే చెప్పుంటే యష్మికి నామినేషన్ అని తప్పించుకునేదేమో. సో మొత్తానికి ఇక్కడ సరిగా లేవు. తర్వాత గౌతమ్ వచ్చి నబీల్ చేశాడయ్యా. నబీలు గౌతమ్ ఏమన్నాడు, నువ్వు అందరితో కలవలేదు, ఎవరితో మాట్లాడలేదు, ఎవరితో మింగిలి కాలేదు అని చెప్పావు. నేను అందరితో మాట్లాడా, 15 మందితో మాట్లాడాలంటే కుదరదు. అతను చెప్పిన పాయింట్ కరెక్టే, 15 మంది నువ్వు కలవాలంటే వచ్చిన వారం రోజుల్లో కలవలేరు. ఇప్పుడు ఫస్టే కానీ పోతే వాళ్ళు మాట్లాడుకునే వీలు ఉంటుంది. నువ్వు అసలు నాతోనే ఇంటరాక్ట్ కాలేదన్నాడు. అతను ఏమన్నాడు, నేనే నేను ఇంటరాక్ట్ అవ్వాలంటే నాకు నేను ఒక వీడియో చూసి బయట, దానివల్ల నేను వచ్చి కలిస్తే ఎవరికి టాప్ ఓటింగ్ ఉందో వాళ్ళని కలిసినట్టు మీరు అనుకుంటారని, అది ప్రొజెక్ట్ కాకూడదు అనే ఉద్దేశంతో నీకు కలవలా, నా పాటికి నేనే ఉన్నా, నేను కొంతమందిని కలిసా, నేను గేమ్ కూడా చేయం చేశా, కాకపోతే దానికి కారణం కూడా చెప్తా అని యష్మికి చెప్తాడు. ఏం యష్మి చేసేలేదు అంటే యష్మికి చెప్తాడనమాట, నీ అగ్రెషను, నువ్వు మణికంఠ మీద ఏదైతే చూపిస్తున్నావు అది రాంగ్గా వెళ్తుంది. ఇండైరెక్ట్ చెప్పాడు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి అప్పటి నుంచే మారింది. ఎదురా అదిమచ్చ నా గేమ్ అని అంటే నబీల్ ఏమంటాడు, నువ్వు సేఫ్ గేమ్ అని అనలేదు కానీ నువ్వు క్రోబాల్ ఉంది కదా దాంట్లో ఎందుకు ఆడలేదు? అరే అది నా స్ట్రాటజీ. ఇప్పుడు స్ట్రాటజీ అది, ఎందుకంటే అతను ఇష్టం వచ్చి ఇచ్చు, ఇష్టం లేకపోతే తీయకపోవచ్చు. బిగ్ బాస్ అనేది కంపల్షన్ కాదు కదా, అదొక స్ట్రాటజీ. ఎందుకంటే అక్కడ మణికంఠ ఉన్నాడు, మణికంఠ కూడా వేయాలని లేదు, ఎందుకంటే అతను అవ్వాలని ఉంది ఇతనికి. మిగతా వాళ్ళందరూ అతని క్లాన్ సభ్యులు, అలాంటప్పుడు ఎలా వేస్తాడు? సో దానికి మాకింగ్ చేయడం మొదలుపెట్టాడు మనోడు నబీలు. దానికి ఇతను మాకింగ్ చేయడం చేశాడు. మరొక విషయం చెప్పాడు గౌతమ్, ఇప్పుడు నీకు నాకు సమస్య ఉంటే నువ్వే నాతో డైరెక్ట్ చెప్పు, ఇప్పుడు పేపర్ తీసుకొని చదివాను అన్నావు, అది నాతోనే చెప్పొచ్చు కదా. మరి వీకెండ్లో నాగార్జున సార్ చెప్పేదాకా నువ్వు ఎందుకు గమనం అంటే, 2 సార్లు తీసుకున్నా 3 సార్లు తీసుకుని చెప్దాం అనుకున్నాను అని చెప్పాడు. కానీ ఈలోకి ఏం చేశాడు నబీలు, అందరికి చెప్పి బ్యాక్ పిచ్చింగ్ చేశాడు. అసలు అతను వచ్చినప్పటి నుంచి కూడా నబీల్కి గౌతమ్ అంటే ఇష్టం లేదు, ఇది వాస్తవం. అతని గురించి బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నాడు, ప్రేరణ గురించి కూడా బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నాడు. సో ఇవి బాగా ఆడే కంటెస్ట్ అయినటువంటి నిఖిల్లు నబీల్కి ఇద్దరికి కూడా కరెక్ట్ కాదు ఇది. వాళ్ళ ఓటింగు దెబ్బతీస్తుంది ఇలాగే కొనసాగితే. కానీ ఇప్పట్లో వాళ్ళు ఓటింగు దూసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నిఖిల్కి అయితే ఫ్యాన్ బేస్ ఉందబ్బా, ఇప్పుడు నబీల్కి ఏముంది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్యాన్ సంపాదించుకున్నాడు. అలాంటి క్యాండిడేట్ ఇలాంటి ఫ్లిప్ మాట్లాడితే దెబ్బతీస్తుందని నా ఉద్దేశం. అంతేగాని అతను నెట్కొని చెప్పడం అనేది నా ఉద్దేశం కాదు. తర్వాత మళ్ళా నయనికి వచ్చింది విష్ణుది తుప్పాసి రీజను. నయని ఏంటి,
ట్రైనర్ నామినేషన్లు వేయాలని ఆ హ్యాట్ని దక్కించుకొని ఈ అమ్మాయికి హరితేజ్ ఎక్కిస్తుంది. చూడండి ఇక్కడ ఎలా ఉందో. అసలు వాళ్ళు కాకూడదు, వాళ్ళు కదా కిల్లర్ గర్ల్స్గా చేయాల్సింది. సో నైన్ ఓవర్ యాక్షన్ భరించలేమండి ఈ ఎపిసోడ్ చూస్తే. నామినేషన్లు కానీ ఉంటే ఖచ్చితంగా వెళ్ళిపోండి అంతే. తర్వాత అసలు సిస్టర్ అయినట్టు నామినేషన్ పృథ్వీ అవినాశం చేశాడు. ఇక్కడ కూడా నైన్ వచ్చి మళ్ళీ అతిథే మళ్ళీ విష్ణునే చేసేదిలేండి, అది పక్కన పెడతాం, అదే తుప్పాసరేజు. వీళ్ళు నువ్వు నా నేను కనిపించలేదని రెండు దగ్గరలో రెండు వీడియోలు చూస్తున్నావు, కనిపించలేదు నామినేట్ చేసావు కాబట్టి నేను నామినేట్ చేస్తాను అంటే నేను రివెంజ్ నామినేషనే కదా అది అని అన్నాడు. అది రివెంజ్ నామినేషన్ కాదయ్యా, నువ్వు కాదు, నాకు నువ్వు చెప్పింది నచ్చలేదు, నేను ఆడిన దాంట్లో 100% 70% నేనే ఉంటాను గేమ్స్లో, ఇది వాస్తవం. ఎందుకంటే ప్రతి గేమ్లో కూడా 100% ఇస్తాను నేను, అతను పర్సనల్ కాదు, అందరూ ఆడిన గేమ్లో 70% నేను ఉంటాననే ఉద్దేశంతో పృథ్వీ చెప్పాడు, అది కూడా వాస్తవం. కానీ ఇతను తప్పు ఏంటంటే నేను చూసిన దాంట్లో నువ్వు కనిపించలేదు, అక్కడ దాకా బాగుంది. ఇక్కడ ఎక్కడ దెబ్బతిన్నాడు ఇతను, నా భార్యకి చెప్పాను నేను షూటింగ్లో బిజీగా ఉన్నందువల్ల ఆమె చూసి చెప్పినట్టు నేను ఇన్పెట్స్ తీసుకునేసి చెప్తున్నాను, అక్కడే దెబ్బతినింది. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వాళ్ళందరూ ఎవరు చూడలేదండి, ఎవరు ఎపిసోడ్ పుల్లగా చూడలేదు, హరిసేదగా అన్నది కానీ ఆమె కూడా బిట్లు చూసి వచ్చింది, అందులో అనుమానం లేదు. సో ఇక్కడ నా భార్య తీసుకొచ్చి అంటే ఇప్పుడు ఉదాహరణకి నాకు ఒక ఐడియా ఉంటుంది, నా భార్యకి ఒక ఐడియా ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి నేను చెప్పడం అనేది కరెక్ట్ కాదు కదా. సో ఇక్కడ దాని విషయం అది తప్పు. మొత్తానికి నువ్వు చూడకుండా వచ్చి ఇక్కడ వచ్చి బిట్లుగా వచ్చి నామినేషన్ చేస్తావా, బయటికి పోయేదానికి అదొక నామినేషనా అని చెప్పి పృథ్వీ అంటాడు. సో అక్కడక్కడ వీళ్ళు మాటల్లో నువ్వు ఏంటి ఎస్ తర్వాత ఇంకొక మాట పృథ్వీ నోరు జారాడు, నా భార్య చెప్పిన అలాంటప్పుడు నీ భార్య రావాల్సింది గేమ్కి, చాలా తప్పుది. ఇప్పుడు భార్య ఇంటి దగ్గర ఉందండి, నీ పెళ్లి కాల, అతను పెళ్ళయినాడు, అంత మాట అనొచ్చా నీ భార్యని పంపించాల్సింది గేమ్కి అని. ఇతనికి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటే ఉండొచ్చండి, మరి ఇంత దారుణంగా మాట్లాడకూడదు. సో అలాంటప్పుడు నువ్వు ఏమీ చేయలేదు, ఎప్పుడు చూసినా కూర్చొని ఉంటావు, బల్లల మీద కూర్చోంటావు, ఎప్పుడు చూసినా రూమ్లో ఉంటావు, సోఫాలో కూర్చోంటావు అన్నాడు. అవునరా నేను కూర్చుంటానా, వెంటనే రా అనేసాడు. అసలు ఎంత రెక్లెస్గా అన్నాడంటే అతను, రాను బాకు పృథ్వీ. ఇతను పృథ్వీ అంటానే ఉండవు, అవునరా అంటాండ్రా అంటే నీ ఖండబలం ఉంది కాబట్టి నువ్వు ఏదైనా నేస్తావా, అంటే కమిడియన్స్ అంటే అంత తక్కువగా ఉందా, నువ్వు హీరో అయితే నువ్వు టాపా, నువ్వు హీరో అయితే నీకు డబ్బింగ్ చెప్పేది కూడా తెలుగు వాళ్ళే, నువ్వు ఇక్కడ తెలుగులో నటిస్తున్నావంటే నీకు డబ్బింగ్ అది అరువు ఇచ్చేది కూడా తెలుగు వాళ్ళే, ఆ తెలుగు కమిడియన్స్ని నువ్వు ఒరే దొరైన భరిస్తున్నావు, వయసును బట్టేనా మాట్లాడు మర్యాద కానీ అంటే నీకేంటి నేను వయసు ఇచ్చి వయసు ఎర్న చేయాలంట. అతనికంటే అంతకు ముందే ఒకసారి అదేవిధంగా అంటే సారీ చెప్పాడు ఈవిడికి మన అవినాష్కి, అది కూడా గుర్తు చేశాడు, నిన్నే కదా నువ్వు సారీ చెప్పావు, మళ్ళీ ఇప్పుడు నన్ను ఒరే అంటావు, అవునరా అంటాను అంటే ఏంటి అసలు. ఇది ఖచ్చితంగా వీకెండ్స్లో మాత్రం నాగార్జున సార్ అడగతారు, ఖచ్చితంగా ఇదిలో అనుమానం లేదు. దీన్ని ఏమంటామంటే బలుపు అంటాం, ఆ బలుపు మాటలు మాట్లాడితే జనాలకు నచ్చదు, నిజంగా నచ్చదు. ఎందుకంటే నువ్వు క్లారిటీగా మాట్లాడు, క్లారిటీగా పాయింట్ పెట్టు. ఇప్పుడు నువ్వు భార్య చూసి చెప్పింది అన్నది తప్పు అది చెప్పు, నీ భార్యని పంపించాల్సింది, నేను ఒరే అంటాను అంటానరా, ఏం చేస్తావు అసలు, ఏం చేసేది ఏంటండి బిగ్ బాస్ హౌస్లో, ఏం చేయడం ఏంటి అసలు, ఏంటిది ఈ దారుణం, ఈ దండయాత్ర ఏందని కదా పృథ్వీ దండయాత్ర. నిజంగా లిటరల్గా నాకు నచ్చలే ఈరోజు పృథ్వీ ఎవరి జోలికి పోడు, వాస్తవంగా అతను గేమ్ మీద ఆడుకుంటాడు అతని తేదా ఉంటాడు కానీ పెద్ద జోలి అదే కదా. గంగవ్వ అనేది కూడా ఇతను కూడా అన్నాడు, నువ్వు ఆ విధంగా చేస్తున్నావు కాబట్టి గంగవ్వ కూడా నేను నామినేషన్ చేసిందని చెప్పాడు. గంగవ్వ కూడా చెప్పింది అదే, నువ్వు ఇప్పుడు దీన్ని కూర్చో ఉంటావు లేదా విష్ణుతో మాట్లాడుతుంటావు అని ఇండైరెక్ట్గా చెప్పడం అది ఇతనికి సురక్కం అనేది. వాస్తవం కూడా చేసేది అదే అతనే అదే, అంతేగాని ఎప్పుడు కిచెన్కి వచ్చి కిచెన్లోకి వచ్చి ఏదైనా చేయడం కానీ ఈ 6 వారాలు నేను చూడలేదు, ఆడియన్స్ కూడా చూడలేదు, అదే కదా అతను ఎత్తింది. ఓకే అంతవరకు బాగుంది, కానీ నువ్వు హృదయ ధైర్యాన్ని బాగా పిలవడం,
నీ భార్యను పంపించచ్చు కదా అనడం, ఈ పదాలు మధ్యలో తెలుగు లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది యశ్మి అందుకోవడం తెలుగు లాంగ్వేజ్ ప్రాబ్లమే. కానీ ఇలాంటి మాటల ఒరే అని అనలేదు అని విష్ణు అంటుంది. అంటే నీ ఫ్రెండ్ కాబట్టి నువ్వు సపోర్ట్ చేస్తావా? ఒరే కాదు, రే అనడమే తప్పు. ఒరే అన్న ఒకటే, రే అన్న ఒకటే. ఒక సీనియర్ ఆర్టిస్ట్ని అతను ఎంటర్ అయినప్పుడు అసలు నువ్వు ఫీల్డ్లోకి వచ్చావో లేదు, ఎప్పటి నుంచి ఉన్నాడు అతను జబర్దస్త్ స్టార్ట్ అయినప్పుడు నుంచి ఉన్నాడు. ఒక సీనియర్ కమిడియన్ని నువ్వు ఆ విధంగా తుస్కారం అనేసి ఉంటే ఎలా జనాలు హర్షిస్తారా? ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు కూడా ఆలోచించండి. నాకైతే టోటలీ రాంగ్ అనిపించింది. ఒక మంచి క్యాండిడేట్ నోటి గుండా పృథ్వీ నోటి గుండా రావడం. దీనికి ముందు పృథ్వీ నిఖిల్ చూస్తే వాళ్ళందరినీ మణికంఠ అని, అదేవిధంగా మణికంఠ అయితే చేయలేదు ఎందుకంటే అతను కరెక్ట్ లైన్లోనే ఉంటాడు. నబీలు కూడా చేయలేదు, చెప్పాడు కానీ నబీలు కూడా చేసింది ఎవరు? ఒక పృథ్వీ మాత్రమే. కొన్నిసార్లు ఎందుకు వచ్చాడంటే పృథ్వీ ప్రేరణ నామినేషన్ తీసుకురావడానికి వచ్చాడు, ఆ తర్వాత గమ్మనైపోయాడు. సో నామినేషన్ చేయాలనే దానికి ఎవరిని, మన టేసీ తేజ అని ఒకరు మార్చి ఒకరు, ఒకరు మార్చి ఆరు సార్లు అండి, ఆరోసారి తుప్పాసు రేసని చెప్పింది కాబట్టి నైన్ పావని, లేకపోతే విష్ణు ప్రియ వచ్చిండాలి నామినేషన్కి, అప్పుడు స్టేజీ తేజని నామినేట్ చేశారు. అలాంటి స్టేజీ తేజాకి మన అత్త తెలుగు బిడ్డకి మీరు ఓట్ వేయడం లేదంటే ఒక కమెడియన్కి మీరు ఏం చూస్తున్నారు? ఈ టీవీ చూసి కూడా మీరు ఏం డెసిషన్ ఇస్తున్నారు? నేను ఇక్కడ రీజనల్ ఫీలింగ్ తీసుకురావడంలే, కానీ వాళ్ళు తీసుకొస్తున్నారు, అక్కడ వాళ్ళు తీసుకొచ్చి ఆ విధంగా బిహేవ్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఒక తెలుగు ఆడియన్గా, ఒక ఆడియన్గా రివ్యూగా కాదు, ఒక ఆడియన్గా నాకు బాధేసింది. సరే, అరే కమెడియన్స్ అంటే నచ్చరా మన వాళ్ళకి, ఓట్లేయరా? నిజంగా ఓటింగ్ చూస్తే అంత దారుణంగా ఉంది మన తెలుగు వాళ్ళకి. ఇది ఆలోచించండి. ఒకవేళ నేను ఏదైనా పొరపాటు జరిగింటే కామెంట్ సెక్షన్లో రాయండి, నాది ఏదైనా తప్పు ఉంటే. నేనైతే లిటరల్గా తప్పు చెప్పను, ఎవరిని కూడా బయాసుడ్గా మాట్లాడను. నాకు 10 మంది చూసినా నో ప్రాబ్లం, నాకు దీని ద్వారా ఏదో లక్షలు సంపాదించేసి ఏదో ఉండాలని కాదు. నేను ఒక ఇదో నాకు ఒక హ్యాబీ, నేను దీన్ని ఒక ఏమంటారు నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం వీడియోలు చేస్తూ ఉంటా. అంతేగాని నేను ఒక ప్రొఫెషన్గా అయితే ఈ విధంగా బిందులు గిందులు కనిపించవు. దానికి ఒక స్టూడియో కట్టుకునేవాడిని, ఆదిరెడ్డి లాగా ఒక స్టూడియో కట్టుకునేవాడిని. అంటే ఆదిరెడ్డిని తక్కువ చేయడం కాదండి, మన స్టేట్లో ఉండే నెంబర్ 1 రివ్యూర్ అతను, అతనికి ఉండే ఫెసిలిటీస్ రీసెంట్గా చేసుకున్నాడు అతను, భగవంతుడు ఇచ్చాడు, అతను ఆశీర్వదించాడు. సో అదేవిధంగా నేను కావాలని మాత్రం ఎవరిని కూడా బ్యాడ్ చేయడానికి ప్రయత్నం చేయను ఇక్కడ. ఇప్పుడు విష్ణుప్రియ మన తెలుగు అమ్మాయి కదా, ఎందుకు నేను చెప్పాను ఇక్కడ? సో అరే అని లేదనంటే అరే అన్న ఒరే అన్న ఒకటే కదా, దాన్ని ఖండించాలి కదా అమ్మాయి. అదే రోహిణి అంటుంది కదా, మీరు మ్యాటర్ ఉంటే మ్యాటర్ మాట్లాడుకోండి, ఆ విధంగా మాట్లాడేదని. హరితేజ కూడా అనింది కదా, నువ్వు మాట్లాడితే మాట్లాడుకోకండి, అరే దొరే అని మాట్లాడబాకండి అని అన్నది కదా. సో మొత్తానికి ఇక్కడ ఏం చేశారు, ఫైనల్గా 9 ఈ తుప్పాసు రేసం చేసి నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా నామినేట్ చేస్తారు, అమ్మాయి వెళ్ళిపోద్ది గ్యారంటీ. ఎందుకంటే చాలా యారగెన్స్, 9 ఉన్న యారగెన్స్ హౌస్ ఇంకెవరికి లేదండి. ఫస్ట్ వీక్లో వెళ్ళిపోయిందని చాలా బాధపడ్డాం కదా, అమ్మాయి ఊహించుకుంటుంది నాకు పెద్ద ఫ్యాన్ వేస్తుంది, నేను ఊపేస్తాను, నేను అంత సీన్ లేదు ఆమెకి. ఇప్పుడు రాకుండా ఉంటే అదే కంటిన్యూ అయ్యండి, కానీ వచ్చింత బిహేవియర్ 1 వీక్లో మనం ఏం చూడలేకపోయాం. ఇది 2nd వీక్ కదా, ఇక్కడ కదా అసలు విషయం బయటపడుతున్నది. ఎంత యారగెన్స్ మాట్లాడుతుంది, ఎవరిని లెక్క చేయదు, ఎట్టు పడితే ఎట్టు మాట్లాడుతుంది, తుప్పాసు రేజన్ తీసుకొచ్చి పెడుతుంది విష్ణుకి, కరెక్ట్ కాదు ఇది. సో ఇది ఈరోజు జరిగినటువంటి ఎపిసోడ్ ఫ్రెండ్స్. సో ఉదయాన్నే ఓటింగ్ వీడియో పెడతాను, తప్పకుండా చూడండి. ఇప్పటికైనా ఎవరైనా లైక్ చేయకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకన్ టచ్ చేసి ఆల్ అని యాక్టివేట్ చేసి నేను చేసే వీడియో మీకు ఇలా పెట్టగా రావడం జరుగుతుంది. సో తప్పక చేస్తారని ఆశిస్తున్నా. గుడ్ నైట్ టు ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్.